దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 2,82,82,000కు చేరగా కోలుకున్న వారి సంఖ్య 1,66,13,292 గా ఉంది. అలాగే ప్రస్తుతం 34,47,133 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 2,22,408 గా ఉంది. ఇప్పటివరకు 15,89,32,921 మంది కోవిడ్ టీకా తీసుకున్నారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది. దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 357,229 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా 3,449 మంది మృతి చెందారు. 24 గంటల్లో 320,289 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 2,282,000కు చేరగా కోలుకున్న వారి సంఖ్య 1,66,13,292 గా ఉంది. అలాగే ప్రస్తుతం 34,47,133 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 2,22,408గా ఉంది. ఇప్పటివరకు 15,89,32,921 మంది కోవిడ్ టీకా తీసుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో 70,961 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 6,876 పాజిటివ్ కేసులు నమోదాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,63,361కి చేరింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో 59 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 2,476కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 79,520 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. జిహెచ్ఎంసి పరిధిలో మరో 1,029 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో 70,961 మందికి కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించగా కొత్తగా 6,876 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరి అప్డేట్స్ రిపోర్టర్ వసీం నడి తెలుసుకుందాం. వసీం చెప్పండి. వసీం, థ్యాంక్ యూ శ్రీనివాస్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చూసుకున్నట్టే కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని చెప్పొచ్చు. అయితే కొన్ని కఠిన చర్యలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నప్పటికీ కూడా కొంచెం కరోనాను కట్టడి చేసే విషయంలో ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తిగా విఫలమైనని చెప్పుకోవాలి. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలకు సంబంధించి రాత్రి కర్ఫ్యూ కూడా విధించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కూడా ఇది అదే విధంగా కంటిన్యూ చేస్తూ ఈ కట్టడికి ప్రభుత్వాలు అదేవిధంగా ప్రజలు కూడా పూర్తి సహకారం కూడా తెలపడం జరిగింది. అదే ప్రస్తుత ఈ గడ్డు కాలంలో కూడా కొన్ని రాష్ట్రాలకు సంబంధించి కొన్ని కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో కొన్ని రాష్ట్రాలకు కొన్ని ఆదేశాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ కఠిన చర్యలకు సంబంధించి కొన్ని ఇబ్బందికరమైన అయినప్పటికీ కూడా ప్రజల ప్రాణాల కంటే ఏవి ఎక్కువ కాదంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ కఠిన చర్యలు తీసుకోవాలని కూడా భావించిందని చెప్పుకోవచ్చు శ్రీనివాస్. రైట్, మొత్తం మీద హాస్పిటల్స్ లో ప్రజెంట్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది, ప్రజలకు అందుబాటులోనే ఉందా? అవసరం
ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు గట్టిగా అయితే చెప్పిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అన్ని అన్ని ప్రైవేట్ గానీ గవర్నమెంట్ గానీ సంబంధించిన ఆసుపత్రులకు టీకాలకు సంబంధించి గానీ బెడ్లకు సంబంధించింది కూడా ఒక ఖచ్చితమైన బిల్లకు ఒక ఆరోగ్యపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కడగకూడదు. ఏ విధమైన సరే టీకాలకు కూడా ఏ విధ మొత్తం మీద ట్రీట్మెంట్ విషయానికి సంబంధించి అయితే కేంద్ర ప్రభుత్వమే ఎక్కువ చొరవ చేసుకుని వ్యాక్సిన్ అందించే విధంగా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించే విధంగా చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు శ్రీనివాస్. థ్యాంక్ యూ వసీం.